instant. బావా, ఈ రిమోట్ లాకింగ్ అన్లాకింగ్ కోసం కార్లో ఒక సెన్సర్ ఉంటుంది. ఈ రిమోట్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ రిమోట్ లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీని కార్ లోని సెన్సర్ క్యాచ్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కార్ కి వేర్వేరు ఫ్రీక్వెన్సీ, వేర్వేరు సెన్సర్. దీంతో మనం ఏం చేయగలం? కార్ లోని సెన్సర్ లాంటి డివైస్ మన దగ్గర ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేయగలం. అదేలాగా? ఒకసారి అక్కడికి వెళ్ళి నిల్చో. ఓకే. వన్, ఆ టూ, ఆ త్రీ, ఆ ఫోర్, ఆ ఫైవ్, ఆ టెన్. ఓకే. రోల్ జామ్ డివైస్ ఇప్పుడు అన్లాక్ చేయి. మన కార్ కి ఉన్న రిమోట్ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్ తో సింక్ అయింది. దీన్ని యూజ్ చేసి మనం ఏ కార్ నైనా అన్లాక్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లగ్జరీ కార్స్. బావా, కాన్సెప్ట్ కేకరా. దీంతో మనం కార్ వేసుకెళ్ళిపోవచ్చా? వేసుకెళ్ళచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ లో దొరికిపోతాం. మరి ఎలా? కార్ లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లేపేస్తాం. సూపర్ బావా. ఇంకా చూడు, పుచ్చుకు పుచ్చుకు అని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవుడి దేవుళ్ళు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి బావా. ఫస్ట్ దొరికే అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. బావా, బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కదా. ఓకే. ఏ, దొరికాడు రా బకరా. ఓ మై గాడ్, బోని బిఎండబ్ల్యూ తన. నువ్వు సూపర్ బావా. కోటి రూపాయల కార్ లోపల కనీసం లక్ష రూపాయలు నరకటం. అండ్ అలాగే సైలెంట్ ఫాలో అవుతా బావా. బావా రెడీరా. దీనికన్నా కాన్ఫిగరేషన్ మీకు దొరకదు. మీ లొకేషన్ ఎక్కడ? తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నాను సార్. మీ నంబర్ ఏమంటే అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాను. మీరు చెప్పినట్టుగానే అన్ని వెబ్సైట్స్ కి ఇంటిమేట్ చేశాను సార్. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లో ఇలా ఫ్రాడ్ జరుగుతుందని అందరినీ అలర్ట్ చేశాం, కానీ ప్రాపర్ గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎలా రెస్పాండ్ అవుతారు?
వెబ్సైట్ పరువు పోతుంది కదా, దే లూజ్ దర్ క్రెడిబిలిటీ ఆల్సో. వెబ్సైట్ వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? పైగా మనకు ఒక్క లీడ్ కూడా దొరకలేదు. వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా దొరుకుతుంది. సంథింగ్ విల్ ఓపెన్ అప్. చెప్పరా. మా పర్సనల్ వీడియోస్ రా, మాల్దీవ్స్ కి ట్రిప్ కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నాం, అన్ని అందులోనే సేవ్ చేశాను. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ కార్లోనే పెట్టాను, నాకు బాగా గుర్తుంది. కానీ ఆఫీస్ కి వెళ్ళి చూస్తే మై ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్. దారిలో కార్ ఎక్కడైనా ఆపా? అవును, ఓ క్లయింట్ అని కలవడానికి వెళ్ళాను. కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను. ఏ ఏరియా? మదీనా కూడా. ఎక్కడ పార్క్ చేసావు? రోడ్డు మీదే, ఒక 20 మినిట్స్. పక్కాగా లాక్ చేసావా? లాక్ చేసేది కదా. ఐషో 100%. సీ, దే ఆర్ 2 పాసిబిలిటీస్. నీకు బాగా తెలిసిన వాళ్లే ల్యాప్టాప్ని లేపేసి నిన్ను బెదిరించవచ్చు. నీకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదు కదా? నో థ్రెట్ కాల్స్ యాజ్ సచ్, నథింగ్. రైట్, ఐ థింక్ ఇది ఒక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా. అదే దొంగతనం. ఇలాంటి స్టోలెన్ ల్యాప్టాప్స్ని కొనుక్కోడానికి హైదరాబాద్లో 2-3 ఏరియాస్ ఉన్నాయి. నా టీమ్ని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. లేపేసిన 2 డేస్ లోపే మార్కెట్లోకి వచ్చేస్తుంది. లెట్స్ హోప్. కమ్ కమ్ సార్. అందరి దగ్గర తరువుగా ఎంక్వైరీ చేశాం సార్, ఎక్కడా లేదన్నారు. దొరికిన వెంటనే ఇన్ఫామ్ చేయమన్నాను. రెమ్నెట్లు చెక్ చేయాలి. యుఎల్ఎక్స్, క్వికర్, సులేఖ, ఏదో ఒకటి. ముఖ్యంగా ఈరోజు పోస్ట్ అయిన యాడ్స్ ఏవో ఫిల్టర్ చేసి చెక్ చేయి. ఏయ్ ప్రతాప్, ఇది నా ల్యాప్టాప్ ఏరా? ఐషో యా, అదిగో చూడు, లోగో పక్కన డ్యామేజ్ ఉంది. ఓకే, డూ వన్ థింగ్. ఈవినింగ్ 4:30 యాడ్ పోస్ట్ చేశాడు. ఇమీడియట్లీ కాల్ హిమ్. ఓకే, కాల్ ద నంబర్. బి క్యాజువల్, అస్సలు డౌట్ రాకూడదు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఓఎల్ఎక్స్ లో మీ యాడ్ చూస్ చేస్తున్నా. ఓ, దట్ సోనీ బాయో. అదే సోనీ ల్యాప్టాప్. హా, టెల్ మీ సార్, రేట్ అదే ఫైనలా? సార్, నేను కోట్ చేసింది బెస్ట్ ప్రైస్. ప్రొడక్ట్ చూస్తే అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, మంచి కండిషన్ లో ఉంటే చాలు. బ్రాండ్ న్యూ పీస్ లాగే ఉంటుంది, నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్. ఓకే, మనం ఎక్కడ కలుద్దాం? రేపు మార్నింగ్ వాక్స్ టౌన్. హలో సార్, వచ్చేసారా? ఐ ఆల్రెడీ రీచ్డ్ సార్. 5 మినిట్స్ సార్, ఐ యామ్ ఇన్ ట్రాఫిక్. నో నో ప్రాబ్లమ్, టేక్ యువర్ టైమ్, ఐ విల్ వెయిట్. షూర్ సార్. బై ది వే, నేను గ్రే షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అండ్ యు? నేను గ్రీన్ టీషర్ట్ బ్లూ జీన్స్. నేను వచ్చి కాల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్స్. వాడు ఇంకో 5 మినిట్స్లో ఇక్కడ ఉంటాడు. బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ టీషర్ట్. వాడిని కలవగానే క్యాజువల్గా రిసీవ్ చేసుకుని వాడిని మాటల్లోకి దింపు. ల్యాప్టాప్ని చెక్ చేసి వాడే అని కన్ఫర్మ్ అయితే మాకు సిగ్నల్ ఇస్తే చాలు. ఫ్రమ్ దేర్ విల్ టేక్ కేర్. ఓకే, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఏరియా ఫుల్గా మా వాళ్ళు ఉన్నారు, అలాగే యూటర్న్ తీసుకో. Excuse me. Hey, 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 Gonga, look back. Hey, what could you do? Hey, what could you do? Gonga, Gonga. What could you do? What could you do? Na bag, na bag put it away. Please, patkondi, patkondi. Gonga, vaari bodrodu patkondi. Lady fool. జస్ట్ మిస్. ఇంత గ్యాప్ లో తప్పించుకున్నావు తెలుసా? దారుణంగా బయట ఒక పోలీసు, లోపల ఒక పోలీసు. ఏదో ఎస్ఐ ఈసై అనుకోకు, ఏసీ డీసీ అని ఏదో పెద్ద లెవెల్లో వచ్చారు. టీషర్ట్ కలర్ కూడా చెప్తున్నాడు బావా. ఏదో బీభత్సమైన ప్లాన్ వేసామని ప్రొసీడ్ అయ్యంటే పుసుక్కని దొరికిపోయిండేవాడు. దొరికితే దేవుడు కనిపించి ఉండేవాడు. అవును, ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావా? హే,
రిలాక్స్ మీరా. సరే ఇంతకీ ఆ బ్యాగ్లో డబ్బులు ఎంత ఉన్నాయి? 3000. మెస్ బిల్ కట్టడానికి ఏటీఎం గెల్ వస్తుంటే ఇలా అయ్యింది. ఇంకేమైనా వాల్యుబుల్స్ ఉన్నాయా? వాల్యుబుల్స్ ఏం లేవు, అట్లీస్ట్ మొబైల్ని వదిలేసి వెళ్ళారు, అది చాలు. ఊరుకోవే. ఇట్స్ ఓకే మీరా, వద్దులే, 3000 కదా, నీకేం అవ్వలేదుగా, అది చాలు. 3000? ఆ 3000 సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? చేతులు అరిగేలా పనిచేసి నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నీకేం తెలుసు. జస్ట్ లైక్ దట్ అనేసావు 3000 డే అని. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. పోలీస్ స్టేషన్ కి పోదాం, కంప్లైంట్ చేద్దాం. పోలీస్ స్టేషన్? కమ్ ఆన్ మీరా, పోలీస్ స్టేషన్ లో అవి ఎందుకు ఇప్పుడు? పోనీ, ఇంకెక్కడికి వెళ్దాం? ఏం చేసినా డబ్బులు తిరిగి వస్తాయో చెప్పు. మనం ఏమీ చేయలేం, ఇక మీదట కేర్ఫుల్ గా ఉండాలంతే. ఓ, మనం ఏం చేయలేం కదా. కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తున్నాను. కానీ ఎవడో ఒకడు దాన్ని ఈజీగా కొట్టేసి ఎక్కడో సంతోషంగా ఉండుంటాడు. వాణ్ణి మనం ఏం చేయలేం కదా. అసలు ఇలాంటి దుర్మార్గులకి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో. డోంట్ వరీ మీరా, ఆ దొంగ ఇప్పుడైతే తప్పించుకోవచ్చేమో కానీ నేను చెప్తున్నాగా, కన్ఫర్మ్గా ఏదో రోజు దొరుకుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు దొరకాల్సిందే. సారీ, వాడి మీద కోపంతో ఏదేదో అనేశాను. నేనేం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎనీవే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఫోన్ లో మాట్లాడేటప్పుడు నార్మల్ గానే మాట్లాడాడు, ఎలా పసిగట్టాడో అర్థం కావట్లేదు. సార్, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. వాడు ఏ ఐపీ అడ్రస్ నుంచి యాడ్ పోస్ట్ చేశాడని ట్రాక్ చేస్తే అమీర్పేట మెట్రో స్టేషన్ ఫ్రీ వైఫై చూపిస్తుంది సార్. వాయిస్ కాల్స్ ఫ్రీక్వెంట్ గా ఎటౌన్ నుంచి వస్తున్నాయి. మాక్సిమం అసెటెడ్ లొకేషన్స్ అని చూపిస్తుంది సార్. కానీ మాధవ్పూర్ సరౌండింగ్ టవర్స్ నుంచి ఫ్రీక్వెంట్ గా యూజ్ అవుతాం సార్. E9 లో ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాయిస్ ని బట్టి ఎస్టిమేట్ చేస్తే వాడి వయసు 30 లోపే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గ్రేట్, బాగా చదువుకున్నవాడి, మైట్ బి డీసెంట్ అండ్ వెల్ డ్రెస్డ్. ఇన్పుట్స్ అన్ని ఇవ్వండి, అండ్ దెన్ విల్ సీ. ఓకే. Yes, sir. వర్స్ట్ డే బావ ఈరోజు. ఒకవేళ పోలీసులకు దొరుకుంటే న్యూస్ లో వచ్చి ఉండేవాళ్ళం. అది పక్కన పెట్టు, ఆ మీరా దొంగలు దొంగలు అంటుంటే మనల్ని పిలుస్తున్నట్టే అనిపించింది. పా, వర్స్ట్ డే రా బావా. మనం ఎవరికేం ద్రోహం చేసాంరా, మనకెందుకు ఇలా జరుగుతుంది? తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పు జరుగుతుందిరా, ఇట్స్ అ బ్యాడ్ సైన్. ఈసారి ఉన్న కొత్త ప్లాన్ వేసావా? ఇది మనకి వార్నింగ్ లాంటిది బావా. కొద్ది రోజులు ఆపేద్దాం, ఇట్స్ టైమ్ టు క్విట్. అన్నీ వదిలేద్దాంరా, మన రెస్టారెంట్ ప్లాన్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. మన దగ్గరున్న డబ్బుతో, కానీ ఇక్కడ కాదు, ఎక్కడైనా దూరంగా. ఏమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు? 2 రోజుల్లోనా? ఏంటి సడన్ గా? ఆ రోజు చెప్పాంగా. ఎక్కడికి వెళ్తున్నాం? గోవా. వావ్, ఐడియా సూపర్ గా ఉంది. రెస్టారెంట్ బిజినెస్ కి సూపర్ ప్లేస్ డూడ్. బీచ్లు, పబ్బులు, పార్టీలని, ఊరంతా కలర్ఫుల్ గా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అని తెలిసినప్పటి నుంచి నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. గోవా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మందులో ఈత కొడదాం, పెళ్లి చేసుకుందాం. సిగ్గుచూడు, గోవాలో గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ చర్చ్ అయినా కూడా నాకు ఓకే. అదంతా ఓకే, కానీ దానికి 2 రోజులు ఎందుకు? రేపే వెళ్దాం, ఏమంటావు? పాపకు తొందరగా విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలి. అవ్వగానే